ప్రజెంట్ ఇండియన్ మూవీ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, ఆడియన్స్కి మూవీ నచ్చిందా లేదా, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించిందా లేదా, ఇవి మొత్తం సంబంధం లేదు. మూవీ బాగుందా లేదా, దాంట్లో ల్యాగ్ ఉందా, ఏముందనే సంబంధం లేదు. మూవీకి కలెక్షన్స్ వస్తే చాలు, మూవీ హిట్. మరి మూవీ బిజినెస్ మరి ఏందా అనేది అర్థం కావట్లేదు. మరి దీంట్లో అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారా, లేకుంటే వాళ్ళు మూవీ తీస్తున్నారా అనేది. గోట్ మూవీ ఉంది, గోట్ మూవీకి 400 కోట్ల బడ్జెట్ పెట్టారు. మూవీ అసలేం బాగాలేదు, కాబట్టి 400 కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టారు? విజయ తలపతి స్క్రీన్ మీద ఉంటే జనాలు వెళ్ళి చూస్తారని. మూవీ కూడా 417 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది, కాబట్టి మూవీ ఏమాత్రం బాగాలేదు. థియేటర్కి వెళ్తే సావు దుబ్బారు అనమాట. 2:47 ఉంటుంది మూవీ, సావు దుబ్బారు. దేవరా మూవీ ఉంది, దేవరా మూవీకి 300 కోట్ల బడ్జెట్ పెట్టారు. మూవీ ప్రజెంట్ 2 రోజుల్లో 247 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఒక పోస్టర్ అయితే వేశారు మూవీ టీం వాళ్ళు. మూవీ మాత్రం ఏమాత్రం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఆడియన్స్కి. రియల్లీ చెప్తున్నా ఇప్పుడు, అంటే ఫస్ట్ డే అయితే ఎలా అయినా కేకులు అరుస్తారు, మేమైతే సెకండ్ డే వెళ్ళాం మూవీకి. ఎటువంటి అంటే ఆ సీన్స్ చూస్తే చాలా చప్పగా ఉన్నాయన్నమాట, అసలు రెస్పాన్స్ కూడా అంతగా లేదు. సైలెంట్గా చూశారు, సైలెంట్గా బయటకు వస్తారు. అంటే ఏమాత్రం మనకు తెలిసిపోద్ది మూవీ ఎలా ఉంది అనేది. కాబట్టి దేవరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకు? కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి. మీరు మీలో చాలామంది కిల్ మూవీ చూసే ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఊడి చాలామంది మొబైల్లోనే చూసుంటారు, ఎందుకంటే ఈ మూవీ తెలుగులో థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ఈ మూవీ మొబైల్లో చూసిన తర్వాత ఊడి అమ్మ ఈ మూవీ కదరా థియేటర్లో చూడాలి, దీని అమ్మ ఏం యాక్షన్ సీక్వెన్స్ రా. ఇప్పుడు దేవరా మూవీలో మన హీరో దేవరా కావచ్చు, లేకుంటే వర కావచ్చు, వెళ్ళి మందన మందని చంపుతూ ఉంటారు. మనకు ఎలా అనిపిస్తుంది, రే ఏంద్రా ఇంతమందిని ఏంద్రా చంపుతున్నారు అంటే ఆ ఫైట్ సీక్వెన్స్ అలా ఉంటుంది అనమాట. కాకుంటే కిల్ మూవీలో చంపుతూ ఉంటే చంపురా చంపురా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అన్నమాట ఆ ఫైట్ సీక్వెన్స్ చూసుకుంటే. అలాంటి కిల్ మూవీని బాక్సాఫీస్ ఫ్లాప్ అని డిక్లేర్ చేసింది. ఏంద్రా ఇదే కిల్ మూవీ ఫ్లాప్ ఏంద్రా, మూవీ మామూలు లేదు కదరా. ఎందుకు అంటే మూవీకి 40 కోట్ల బడ్జెట్ పెట్టారు, మూవీ కలెక్ట్ చేయలేకపోయింది, మూవీకి కేవలం 30 కోట్లు మాత్రమే వచ్చాయి. అలా అయితే మూవీ ఫ్లాప్ అంతే. మూవీకి కలెక్షన్స్ వస్తేనే మూవీ హిట్, కలెక్షన్స్ రాకపోతే మూవీ ఫ్లాప్. అంటే ప్రజెంట్ మన ఇండియన్ బాక్సాఫీస్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది తెలియట్లేదు. అంటే మంచిగా ఉన్న మూవీ, ఇప్పుడు మంచిగా ఉన్న మూవీని ఫ్లాప్ అని డిక్లేర్ చేస్తున్నారు, అదేందో. సత్యం సుందరం మూవీ కూడా సేమ్ సిచ్యువేషను. సత్యం సుందరం మూవీ నేను ఫస్ట్ ఆ దేవరా మూవీ చూసి వచ్చిన తర్వాత రూమ్లో థియేటర్ ఫ్రంట్ హాల్ ఫ్రంట్ అయితే చూసా మూవీ రోజులో. మూవీ మామూలుగా లేదు, నేను సగంలోనే ఆపేసా. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఆ సౌండ్ పిక్చర్ సరిగ్గా లేదు. ఈ మూవీ కదరా థియేటర్లో చూడాలని నెక్స్ట్ డే సత్యం సుందరం మూవీని థియేటర్లో టికెట్ బుక్ చేసుకుని థియేటర్లో చూసా. వర్త్ వాచింగ్, కేవలం 150 రూపాయల టికెట్ మాత్రమే. నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ. ఈ దేవరా మూవీకి 250 రూపాయలు టికెట్ పడింది, కష్టపడి వెళ్ళాము. మూవీ అయితే దెబ్బేసింది, అస్సలేం బాగాలేదు. ఈ మూవీని మొబైల్లో చూసుకుంటే, ఓటీటీలో చూసుకుంటే బాగుండేది అనిపించింది, కాబట్టి ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం బాగుంది, కాదనలేదు. అయితే మూవీని ఈ టాక్ వైజ్ ఎందుకు హిట్ ఫ్లాప్ అనేది డిక్లేర్ చేయట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. సత్యం సుందరం మూవీకి మూవీ చూసిన ప్రతి ఒక్కరూ మూవీ బాగుంది 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 అన్న మన ఇండియన్ బాక్సాఫీస్ మాత్రం ఫ్లాప్ అని డిక్లేర్ చేసింది. మరి ఏందండి ఇది? దేవరా మూవీకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఫస్ట్ డే ఫ్యాన్స్ అందరూ బాగుందని చెప్పారు, మిగతా మూవీ ఆడియన్స్ అయితే బాగాలేదని చెప్పారు. కాబట్టి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని డిక్లేర్ చేసింది. ఎందుకు? కలెక్షన్స్. మరి కలెక్షన్స్ వైజ్ ఈ ఫ్లాప్ ఆ హిట్ అనేది చెప్పడం ఎంతవరకు కరెక్టో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి టాక్ని బట్టి మూవీని మూవీ బాగాలేకపోయినా సరే మూవీ బాగుందని మన బాక్సాఫీస్ డిక్లేర్ చేస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.